పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనెల ధరలు విద్యుత్ ఛార్జీలు ఆస్తి నీటి చెత్త పన్నుల పెంపునకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏప్రిల్ 11 12 తేదీలలో ఆందోళన చేపట్టనున్నారు ప్రజలంతా పాల్గొని నిరసనను జయప్రదం చేయాలని వారు కోరారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమంలో సిపిఐ అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ కొయ్యూరు మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు కొయ్యూరు మండల గిరిజన కార్యదర్శి మొల్ల నాగరాజు కార్యకర్తలు మరువడు కొండబాబు దర్శి సతీష్ కస్తూరి రమేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రసార కార్యక్రమం ఏంటంటే డోర్ టు డోర్ పాంప్లెట్లు ఇస్తూ డోర్ టు డోర్ అందిస్తూ డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్య అవసర వస్తువులన్నీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇష్టాసారం పెంచుకోబోతున్నారు ఎందుకంటే ఈరోజు పెట్రోల్ 121 రూపాయి బంకులో పైన ఏజెన్సీలో లోకల్గా 130 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ గ్యాస్ కానీ 1050 రూపాయలు 1100 ప్రైవేట్గా గ్యాస్ కావాలని తీసుకోవాలంటే ఆ గ్యాస్ వచ్చే టైంకి ఆ ఇంట్లో కుటుంబం లేకపోతే వేరే వాడి తీసుకుంటే 1100 రూపాయలు గ్యాస్ 1050 రూపాయలు కాదు తీసుకొని 50 రూపాయలు వేసుకొని అమ్ముకుంటున్నారు అలా పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ నిత్యావసర వంట నూనెలు కానీ ఈవేళ 180 రూపాయల నుంచి కేజీ నుండి 200 రూపాయలు అమ్ముతుంది ఎక్కడైనా ఈరోజు పంటలు కానీ ఏమీ లేవు నిరుపేదవాడు చాలా కష్టాల్లో బతుకుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం ఇంతంత కాదు ఇంతకుముందు 3000 రూపాయలు నూనె డబ్బా ఒక్క నూనె డబ్బా 14 కేజీల నడు వస్తుంది 3000 రూపాయలు అమ్ముతున్నారు కనీసం ఈ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడ నోరిప్పలేదు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి తక్షణమే రేట్లు తగ్గించాలి అన్ని వస్తువులు కూడా నిత్యావసర వస్తువులన్నీ తగ్గించాలని మేము తెలియజేస్తున్నాం మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ధర్నా ద్వారా మా ధర్నా ద్వారా రేపు సచివాలయంలో ధర్నా చేస్తాం లేకపోతే వంట వార్పు కార్యక్రమం చేసి రేట్లు దిగేదాకా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం దేవుడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కొయ్యూరు ప్రస్తుతం సిపిఐ ఎంపీటీసీ రావణపల్లి ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 11-12 తారీఖుల్లో మరి ప్రసార జాతరలో మరి ఈరోజు మనం నిత్యావసర వస్తువుల పైన మరి అధిక ధరలు మరి ఆ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల మీద మరి అధిక భారాలు మోపి ఈ ప్రజల్ని మరి నడ్డు విడిచినట్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి మరి ఈ రోజున బడా కంపెనీలకి ఆదాని అంబాని మరి కింద ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మరి దాసులై మరి ఎన్నికల్లో పోటీ చేశారు ఆదాని అంబాని కొన్ని వేలాది కోట్లకు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలంటే వాళ్ళకు అండగా పెట్టుకొని ఈ రోజున మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నాయి కాబట్టి మా పక్షాన మేము ప్రజల పక్షాన పోరాడేది ఏంటంటే ప్రజలకు మరి ఈ 2.5 సంవత్సరాల కరోనా టైంలో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఈ రోజున మరి 2.5 సంవత్సరాల్లో పనులు లేక పాటు లేక ఇబ్బంది పడుతున్నా మరి చాలా ఇబ్బంది బాధలో ఉంటాయి ఈ సమయంలో మరి ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల మీద మరి నిత్యావసరాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మరి నీటి పన్ను ఇవన్నీ కూడా ప్రజల మీద అధిక భారాలు వసూలు చేస్తూ మరి చాలా ప్రజలకు ఇబ్బందులు పెడితే సమయంలో మరి మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాము ప్రజలకి ఎవరైతే ఏ పార్టీ అయితే అవ్వచ్చు కానీ ప్రజలకి ఎవరైతే మరి ఎక్కువ భారం మోపినట్లయితే వాళ్ళకి మరి చాలా
వ్యతిరేకిస్తాము, ఖండిస్తాము. వాళ్ళ మీద కూడా మేము ఈ రోజున ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క మరి ప్రతి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఈ విషయంలో ధరలు తగ్గే వరకు మేమందరం కూడా మా సిపిఐ పార్టీ నుంచి పోరాడుతాము, ప్రజల పక్షనే మేము ఉంటాము. కాబట్టి ప్రతి మరి ఈ రోజున మరి ఐదు రాష్ట్రాల్లో మనం చూసాము, కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలు చూసాము, నాలుగు రాష్ట్రాలు అధికారంలోకి వచ్చింది, ఒక రాష్ట్రము మరి ఆమ్ ఆద్మీ పార్టీకి తెలుసుకుంది. కానీ ఈ రోజున మరి ఏం చేసింది? ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క విధానం అన్నది దృష్టిలో పెట్టుకోకుండా తానుకు నచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మండు వైఖరిగా మరి అవలంబిస్తుంది.